కాపు ఆత్మగౌరవ సభ జరగడం జరిగింది. దీనికి కాపు మిత్రులు బంధువులు అందరూ భారీ ఎత్తున తరలి రావడం జరిగింది. దాదాపు 15,000 మంది వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్గా జరిగిందనడానికి నిదర్శనం. ముగ్గురు ఎమ్మెల్యేలు మన వినోద్ గారు, అలానే మన గాంధీ గారు, అలానే మన ఇంకొక ఎమ్మెల్యే గారు మాధవరావు కృష్ణారావు గారు, అలానే ఎంపీ రవిచంద్ర గారు అందరూ విచ్చేసి ఎప్పటి నుంచో కాపులు ఒక కోరిక, 5 ఎకరాల స్థలము అలానే భవన నిర్మాణానికి ఒక నిధులు కోరడం జరిగింది. ఎప్పటి నుంచో కోరడంతో ఈనాడు ఇది సక్సెస్ అనడానికి ఎమ్మెల్యేల గారును ఎంపీ గారు వచ్చి తమ ఒక సీఎం కేసీఆర్ గారు ఢిల్లీలో ఉండడం కారణంగా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళకి తప్పకుండా నేను 5 ఎకరాల భూమి అలానే నిధులు ఇస్తానని, భవన నిర్మాణానికి నిధులు ఇస్తానని సీఎం గారు ప్రామిస్ చేయడం జరిగింది. దాంతో కాపు మిత్రులు బంధువులు అందరూ కూడా హర్షోద్గారం వ్యక్తం చేసి చాలా సంతోషంగా సీఎం గారికి ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి సేవా సమితి, మన కాపు సేవా సమితి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అలానే మొత్తం కాపులో ఒక మన ఉన్న ట్విన్ సిటీస్లోను అలానే రాష్ట్రంలో ఉన్న ట్విన్ సిటీస్, అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా మన సీఎం కేసీఆర్ గారికి రుణపడి ఉంటాము. వచ్చే ఎన్నికల్లో కూడా మాకు ఇంత సహకారం చేశారు కాబట్టి వాళ్ళు వెనువెంటే ఉండి ఏ గవర్నమెంట్ అయితే మాకు సహకారం చేసిందో ఆ గవర్నమెంట్ వెనువెంటనే ఉండి వాళ్ళకి మద్దతుగా పలుకుతామని చెప్పి ఈ సభాముఖంగా మేము ప్రామిస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.